కృష్ణా జిల్లా నందిగామ మండలం అన్నసాగరం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన విద్యార్థి ఘటనపై విచారణకు ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ మొండితోక అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలపై చర్యలకు ఆదేశించామని, ఆమెను సస్పెండ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి విద్యుత్ షాకుకు గురై మృతి చెందడం బాధాకరమని, విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. పాఠశాలలో ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారని, విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున ఎక్స్గేషి అందజేయడానికి మాట్లాడుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలకు ఆదేశించామని, ఆమెను సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. అనాసాగరం ఉన్నత పాఠశాలలో దారం గోపి చందన్ అబ్బాయి, గోపిచరణ్ అబ్బాయి, పదవ తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్ పైన ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో దురదృష్టశాత్తు పైన ఉన్న కేవీ వైర్లని తాకి వైర్లు కొట్టుకొని దుర్మరణం చెందడం జరిగింది. ఈ సంఘటనకి మేమంతా కూడా యావత్తు నందిగామంతా కూడా దిగ్భ్రాంతం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి కేవలం సానుభూతి కాకుండా మొక్కుబడి సానుభూతి కాకుండా ఈ దుర్ఘటనకి కారకులైన ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారితో కోరడం జరిగింది. కలెక్టర్ గారు డీఈఓ గారు కూడా దానికి అంగీకరించారు. తక్షణమే అనాసాగరం ప్రధానోపాధ్యాయులైన హెడ్ మాస్టర్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. రెండోది ప్రభుత్వం తరపు నుంచి కాంపెన్సేషన్గా ఈరోజు ఎమ్మెల్యే గారు డిఆర్సీ మీటింగ్లో ఉంది, తప్పకుండా మాట్లాడుతున్నారు. అందరికన్నా మిన్నగా కాంపెన్సేషన్ అనేది ఎంతనేది కాంపెన్సేషన్ అనేది ఎమ్మెల్యే గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉన్నారు, మాట్లాడుతున్నారు. తప్పకుండా అందరికన్నా మిన్నగా ఎక్కువగా గోపీకరణకు కాంపెన్సేషన్ వాళ్ళు ఇక మూడోది గోపీచరణ్ గారి తండ్రి అయిన మురళీకి ఇక్కడే నందిగామలోనే అవుట్సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాన్ని మా ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేస్తుంది. ఆ పిల్లవాడు తండ్రికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా వెంటనే తీసుకుంటాం. ఇక నాలుగోది మరి ముఖ్యంగా ఇటువంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా, మళ్ళీ బాధ ఏ తల్లికి తండ్రికి కలగకుండా ఏదైతే స్కూల్లో స్ట్రిక్ట్ రూల్స్ పిల్లల చేత పనులు చేయించడం, పిల్లల చేత క్లీన్ లాంటి పనులు చేయించడం కానీ లేదా స్కూల్స్ ప్రమైసెస్లో ఈ కేవీ వైర్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లిఫ్ట్ చేసి పైకి చేసే విధంగా చేస్తున్నాం. ఐదోది ముఖ్యంగా పిల్లల చేత ఎటువంటి పనులు